శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిశలు రాత్రింబవళ్లు విధి నిర్వహణలో పనిచేస్తూ ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకే రక్షణ లేకుండా పోయింది మండల కేంద్రమైన శివంపేటలో పోలీసుల నివాస గృహాలు శిథిలావస్థకు చేరడంతో అద్దె ఇళ్లలో ఉండాల్సిన దుస్థితి నెలకొంది పోలీస్ సిబ్బంది పోలీస్ స్టేషన్లోని అందుబాటులో ఉంటూ పోలీస్ సేవలను మెరుగుపరచాలనే ముఖ్య ఉద్దేశంతో నిర్మించిన క్వార్టర్స్ ప్రమాదకరంగా మారాయి మెదక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో కొన్నేళ్ల కిందట పోలీసు కుటుంబాలు నివాసం ఉండేందుకు క్వార్టర్లు నిర్మించారు ప్రభుత్వం ప్రస్తుతం వాటి గోడలు బీటలు వారి డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక సమస్యలు తాండవిస్తున్నాయి శిథిలావస్థకు చేరిన గృహాలు వర్షం పడితే కారుతున్నాయి క్వార్టర్లు ఎప్పుడు కూలుతాయనన్న ఆందోళన వ్యక్తమవుతోంది పోలీసుల్లో దీంతో పోలీస్ నివాస గృహాల్లో నివసించాలంటే ఇబ్బంది పడుతున్నారు మండల కేంద్రమైన శివంపేట పోలీస్ స్టేషన్ మొదటి గ్రామంలోని ఓ అద్దె ఇంట్లో నిర్వహించేవారు తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తాత్కాలిక భవనంలో కొన్ని ఏళ్లు నిర్వహించారు ఇరవై ఏళ్ల క్రితం శివంపేట ప్రధాన రోడ్డు పైన పక్కా భవనం నిర్మించారు భవనంతో పాటు ఎస్ఐ క్వార్టర్ తో పాటు సిబ్బందికి ఏడు క్వార్టర్లు నిర్మించారు ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరాయి భవనాలపై కప్పులు ఊడుతూ గోడలు బీటలు వారి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి దీంతో కొంతమంది సిబ్బంది అద్దె భవనంలో ఉంటుండగా మరికొందరు శిథిలాల భవనంలోనే బిక్కుబిక్కుమంటూ బిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది ఇరవై ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరడంతో కాంట్రాక్టర్ చేసిన నాసిరికం పనులు బయటపడుతున్నాయి విధి నిర్వహణలో శాంతి భద్రతల కోసం ప్రజల మాన ప్రాణాలను రక్షించే రక్షక భటులకు శిథిలావస్థకు చేరిన నివాస గృహాలను ప్రభుత్వం మరమ్మతులు చేయించి వసతులు మెరుగుపరచాలని అందరూ కోరుతున్నారు